ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. అది అబ్రహాముతో యెహోవా చేసుకున్న ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం. యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు. అది ఇశ్రాయేలీయులకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక. కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను, వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పి ఉన్నాడు. దేవుని ప్రజలు అప్పుడు కొంతమంది మాత్రమే, వారు ఆ రాజ్యంలో పరాయివారు. వారు ఒక దేశాన్ని నుండి మరో దేశానికి వెళ్ళారు. వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు. కానీ ఎవ్వరూ వారికి హాని కలగకుండా యెహోవా కాపాడారు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు. నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు, నా ప్రవర్తలకు హాని కలుగు చేయవద్దు అని యెహోవా రాజులకు చెప్పి ఉన్నాడు. భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి. యెహోవా మనల్ని కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి. యెహోవా మహిమను అన్ని దేశాల్లో చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికీ తెలియజెప్పండి. యెహోవా గొప్ప మహిమాన్వితుడు, ఆయనను మిక్కిలిగా సన్నతించండి. అన్ని దేవతల కన్నా యెహోవా ఘనంగా ఆరాధించబడాలి. ఎందువల్లనగా, మిగిలిన ప్రజలందరి దేవుళ్ళు విగ్రహాలే, కానీ యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు. యెహోవా మహిమయు ఘనతయు కలిగిన వాడు. యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతి వంటివాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.